హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పదహైదు వేల నాలుగు వందల అరవై ఐదు వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది ఇందులో కేటగిరీ వన్ కింద నూట ముప్పై ఒకటి కేటగిరీ టూ కింద ఆరు వందల నలభై తొమ్మిది కేటగిరీ త్రీలో ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు కేటగిరీ ఫోర్లో ఆరు వేల రెండు వందల ముప్పై రెండు వెహికన్సెస్ ఉన్నాయి ఇవి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెహికెన్సీస్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది దేశవ్యాప్తంగా ఐదు జోన్లుగా డివైడ్ అయి ఉంటుంది కొన్ని కొన్ని రాష్ట్రాలను కలిపి ఒక జోన్ కిందకి తీసుకురావడం జరుగుతుంది సో మన జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ రాబోతుంది అలాగే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఒక్కొక్క పోస్టు అంటే ఒక్కొక్క కేటగిరీలో ఏమేమి పోస్టులు ఉంటాయి వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది సిలబస్ ఏముంటుంది ఇప్పటి నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అన్ని వివరాలు కూడా ఏజ్ ఎంత ఉండాలి శాలరీ ఎంత ఉంటుంది ఇలా పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా జాబ్ నోటిఫికేషన్స్తో పాటుగా రిజల్ట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఏవైనా రిలీజ్ అయినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను సో ఇక చూసుకుంటే మనకి కేటగిరీ వన్కి కింద మాక్సిమం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనే వేకెన్సీస్ ఉంటాయి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని కూడా కొన్ని కేటగిరీలుగా డివైడ్ చేసి ఉంటారు ఒకటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని టెక్నికల్ అని అకౌంట్స్ అని డివైడ్ అలాగే లా అని ఈ విధంగా నాలుగు రకాలుగా ఈ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని డివైడ్ చేసి ఉంటారు అలాగే మెడికల్ ఆఫీసర్ అనేది సపరేట్ పోస్టుగా ఉండడం జరుగుతుంది ఇవి కేటగిరీ వన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇక కేటగిరీ టూలో మనకి మేనేజర్ అనే వేకెన్సీస్ ఉంటాయి మేనేజర్ అకౌంట్స్ మేనేజర్ జనరల్ మేనేజర్ డిపోర్ట్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ హిందీ మేనేజర్ సివిల్ మేనేజర్ మూవ్మెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ అనే వేకెన్సీస్ అనేవి ఉంటాయి ఇక కేటగిరీ త్రీ కింద మాక్సిమం అసిస్టెంట్ అనే వేకెన్సీస్ ఉంటాయి ఇందులో అసిస్టెంట్ గ్రేడ్ త్రీ జనరల్ అలాగే అసిస్టెంట్ డిపోర్ట్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ హిందీ అనే వేకెన్సీస్ ఉంటాయి దీంతో పాటుగా జూనియర్ ఇంజనీర్ సివిల్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వెహకెన్సీస్ ఉంటాయి అలాగే కేటగిరీ త్రీ కింద స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అనేది సెపరేట్ పోస్ట్గా ఉండడం జరుగుతుంది ఇక కేటగిరీ ఫోర్లో వాచ్మెన్ అనే వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది సో ఇక్కడ క్వాలిఫియన్స్ అనేవి ఈచ్ పోస్ట్కి నేను క్లియర్గా మీకు చెప్తానండి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలి అన్నీ చెప్తాను దానికంటే ముందు శాలరీస్ ఎంత ఉంటాయి ఒక్కొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ ఎంత అనేది చూద్దాం సో అన్ని పోస్టులకి కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది అయితే కేటగిరీ వన్ కింద ఉన్నటువంటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనే పోస్ట్కి జనరల్ అడ్మినిస్ట్రేషన్కి అయితే ముప్పై సంవత్సరాలు టెక్నికల్ అకౌంట్స్కి అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించిన లా విషయానికి వస్తే ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు మెడికల్ ఆఫీసర్కి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే అనేది అరవై వేలుగా ఇవ్వడం జరిగింది ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దానికి టీఏ డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో లక్ష ఇరవై వేలకు పైగా శాలరీ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రావడం జరుగుతుందన్నమాట ఇక కేటగిరీ టూలో మనకి మేనేజర్ జనరల్ రిపోర్ట్ మూవ్మెంట్ టెక్నికల్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ అనే వేకెన్సీస్ ఉంటాయి ఇందులో ఏజ్ విషయానికి వస్తే ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లైనే చేసుకోవచ్చు నలభై వేల రూపాయలు బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది దీనికి లక్ష వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది మేనేజర్ హిందీకి సంబంధించి ముప్పై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక కేటగిరీ త్రీ కింద అసిస్టెంట్ గ్రేడ్ త్రీ జనరల్ అకౌంట్స్ టెక్నికల్ డిపోర్ట్ అనే వేకెన్సీస్ ఉంటాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది వేల రెండు వందల బేసిక్ పే అనేది ఉంటుంది దీనికి అరవై వేల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ సంబంధించి ట్వంటీ ఎయిట్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ముప్పై నాలుగు వేల బేసిక్ పనేది ఉంది దీనికి డెబ్బై వేలకు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది స్టెనో గ్రేడ్ టూకి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అసిస్టెంట్ గ్రేడ్ త్రీ హిందీకి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక కేటగిరీ ఫోర్ కింద వాచ్మెన్ అనే వేకెన్సీస్ ఉంటాయి దీనికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఎనిమిది వేల వంద రూపాయల ఇక్కడ మనకి బేసిక్ అనేది ఇచ్చారు దీనికి స్టార్టింగ్లో ముప్పై వేల వరకు శాలరీ అనేది మనకి రావడం జరుగుతుంది ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కేటగిరీ వన్ పోస్టులకి ఆన్లైన్ టెస్ట్ ద్వారా దాని తర్వాత ఇంటర్వ్యూ ద్వారా దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది క్యాటగిరీ టూ పోస్టులకైతే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది అన్ని పోస్టుకే కామన్గా ఉంటుంది దాని తర్వాత సెపరేట్ సపరేట్గా మేనేజర్ పోస్టులకి కొన్ని డిపోట్ అని జనరల్ అని ఉన్నాయి కదా ఆ విధంగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క టెస్ట్ అనేది ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కేటగిరీ త్రీలో ఉన్నటువంటి పోస్టుకి ఫేజ్ వన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా అలాగే ఫేజ్ టూ ఆన్లైన్ టెస్ట్ ద్వారా మనకి సెలెక్షన్ చేస్తారు కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది స్కిల్ టెస్ట్ సెనోగ్రాఫర్కి అనే పోస్ట్కి చెనోగ్రఫీ టెస్ట్ అనేది ఉంటుంది దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఇక కేటగిరీ ఫోర్ కింద మనకి రిటర్న్ టెస్ట్ అనేది ఓన్లీ ఒక ఎగ్జామినేషన్ మాత్రమే కండక్ట్ చేస్తారు వాచ్మెన్ పోస్ట్కి ఇందులో జీకే న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు విజయవాడ కాకినాడ కర్నూలు తిరుపతి విజయనగరం విశాఖపట్నం రాజమండ్రి ఏలూరులో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇతర రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయండి ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాల్లో ఉండి మీ నియరెస్ట్ ప్లేస్లో మీరు ఎగ్జామ్ సెంటర్ కావాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ అయితే మీరు చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కేటగిరీ ఫోర్ పోస్ట్ అయితే ఏదైతే ఉందో ఇది ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వల్ల అయితే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే అప్లై చేయాలి తెలంగాణ వల్ల తెలంగాణకే అప్లై చేయాలి కేటగిరీ త్రీ టూ వన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు ఆ జోన్ కు సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ చూసి ట్లయితే ఐదు జోన్లుగా ఎఫ్సీఐ డివైడ్ అవ్వడం జరిగింది మనది సౌత్ జోన్ కిందకి రావడం జరుగుతుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ యూనియన్ టెరిటరీస్ అయినటువంటి అండమాన్ అండ్ నికోబార్ అలాగే లక్షద్వీప్ పుదుచ్చేరి ఈ ఎనిమిది మనకి సౌత్ జోన్ కిందకి రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎక్కడైనా కూడా పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్స్ వివరాలు నేను మీకు ఫస్ట్ తెలియజేస్తాను ఫస్ట్ కేటగిరీ వన్ పోస్టులలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన లేదా ఏసీఏ లేదా ఏఐసి లేదా ఏసీఎస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా చేసి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్ సంబంధించి బీఎస్సి ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా బీటెక్ డిగ్రీ లేదా బీఈ డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా బీటెక్ డిగ్రీ లేదా బీఈ డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఫుడ్ టెక్నాలజీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ లేదా ఫుడ్ ప్రివెన్షన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీటెక్ లేదా డిగ్రీ బీఈ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బీటెక్ డిగ్రీ లేదా బీఈ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అకౌంట్స్కి సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా కాస్ట్ అకౌంట్స్ చేసిన వాళ్ళు కానీ కంపెనీ సెక్రటరీస్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లాకి సంబంధించి ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మెడికల్ ఆఫీసర్కి ఎంబీబీఎస్ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి నెక్స్ట్ కేటగిరీ టూ మేనేజర్ పోస్టులకు సంబంధించి మేనేజర్ జనరల్కి అయితే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది లేదా సీఏ ఐసీడబ్ల్యూఏ లేదా సీఎస్ చేసిన వాళ్ళు కూడా అప్లైనే చేసుకోవచ్చు మేనేజర్ డిపోర్ట్కి అయితే గ్రాడ్యుయేషన్ లేదా ఈక్లెట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సీఏ ఐసీడబ్ల్యూఏ సిఎస్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మేనేజర్ మూమెంట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ లేదా సీఏ ఐసీడబ్ల్యూఏ సిఎస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మేనేజర్ అకౌంట్స్కి సంబంధించి అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇది మనకి ఏదైతే చార్టర్డ్ అకౌంట్ ఏదైతే ఉందో అది చేసిన వాళ్ళు లేదా కాస్ట్ అకౌంట్స్ చేసిన వాళ్ళు లేదా కంపెనీ సెక్రటరీస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట బీకామ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ దాంతోపాటుగా బీకాంతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ లేదా డిప్లొమా మినిమం టూ ఇయర్స్లో చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మేనేజర్ టెక్నికల్ సంబంధించి ఇన్ అగ్రికల్చర్ లేదా బీటెక్ డిగ్రీ లేదా బీఈ డిగ్రీ ఫుడ్ సైన్స్ లేదా బీటెక్ డిగ్రీ లేదా బీఈ డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఫుడ్ టెక్నాలజీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ లేదా ఫుడ్ ప్రివెన్షన్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు లేదా బీటెక్ లేదా డిగ్రీ ఇన్ బీఈ డిగ్రీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బీటెక్ డిగ్రీ లేదా బీఈ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ లేదా ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ లేదా బయో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లేదా అగ్రికల్చర్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మేనేజర్ సివిల్కి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మేనేజర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మేనేజర్ హిందీకి అయితే మాస్టర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివి ఉండాలన్నమాట ఇక కేటగిరీ త్రీ పోస్టులకి జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఒక సారీ ఇంజనీరింగ్ అని చేసి ఉంటే డైరెక్ట్ మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డిప్లొమా చేసిన వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెకానికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు డిప్లొమా చేసి ఉంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూకి సంబంధించి గ్రాడ్యుయేషన్తో పాటుగా టైపింగ్ స్పీడ్ అనేది ఫార్టీ వర్డ్స్ పర్ మీట్ అనేది ఉండాలి అలాగే అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి డిగ్రీ అకౌంట్స్కి సంబంధించి డిగ్రీ కామర్స్లో చేసి ఉండాలి అలాగే టెక్నికల్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసిన వాళ్ళు డిపోర్ట్కి అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి విత్ కంప్యూటర్ ఉన్న ఉన్నవాళ్ళు అగ్రికల్చర్ గ్రేడ్ త్రీ అసిస్ట్ హిందీకి అయితే డిగ్రీలో హిందీ చదివిన వాళ్ళు అప్లైనే చేసుకోవచ్చు అనమాట క్యాటగిరీ ఫోర్ వాచ్మెన్ పోస్ట్కి అయితే ఎయిత్ పాస్ అయితే సరిపోతుంది మేము అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళైతే ఫిఫ్త్ క్లాస్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి మనకి నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నింగ్కి లేదా జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మరిన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ